సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ కలకలం రేపుతోంది. అక్కడ విద్యార్థినుల బాత్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టి 300 వీడియోలు తీసి అమ్ముకున్నారనే ఆరోపణలు అలజడులు సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వంతో రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల కోరారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. చదువు సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణమన్నారు. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు, ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలన్నారు. తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని అన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలన్నారు. బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలన్నారు. కెమెరాలు పెట్టింది ఎవరైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఉడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనని షర్మిల అన్నారు. బాత్రూముల్లో రికార్డైన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వచ్చే వారంలోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తానని చెప్పారు. విద్యార్థినులతో మాట్లాడతానని, వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోందన్నారు షర్మిల.